లో కీలక సమావేశం జరుగుతోంది. 13 పార్లమెంటు స్థానాలపై కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపా దాస్ మున్షి అభిప్రాయాలు సేకరిస్తున్నారు. పార్లమెంటు నియోజకవర్గాల వారీగా డిసిసి అధ్యక్షులు, ఎమ్మెల్యేలు పోటీ చేసిన అభ్యర్థులతోటి ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. దీపా దాస్ మున్షి టికెట్ల కేటాయింపుపై పార్లమెంటు సెగ్మెంట్ల వారీగా ఒక్కొక్కరిని పిలిచి అభిప్రాయ సేకరణ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ మీటింగ్కి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ గాంధీ భవన్ నుంచి అందిస్తారు. అశోక్, ఆల్రెడీ ఈ స్క్రూటినీ అయ్యి హైకమాండ్ దాకా లిస్టు వెళ్ళింది అన్న ఒక వార్త చక్కర్లు కొడుతూనే ఉంది కదా, ఇప్పుడు మళ్ళీ ఈ రివ్యూ మీటింగ్స్ ఏమిటి, మళ్ళీ కొత్తగా అభ్యర్థుల గురించి అభిప్రాయ సేకరణ తీసుకోవడం ఏమిటి? సత్య, ఆల్రెడీ లిస్టు వెళ్ళినప్పటికీ కూడా చాలామంది కొత్త వాళ్ళు జాయిన్ అవుతున్నారు, అలాగే చాలామంది అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులు కూడా పోటీలో ఉన్న నేపథ్యంలో గతంలో ఏ విధంగా అయితే పీసీసీ వ్యవహారానికి సంబంధించి, పీసీసీ ఎలక్షన్కి సంబంధించి ఏ విధంగా అయితే అభిప్రాయ సేకరణ జరిగిందో అదేవిధంగా అభిప్రాయ సేకరణ చేయాలని చెప్పి హైకమాండ్ భావించినట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగానే దీపదాస్ మున్షి ఇక్కడ మీటింగ్స్ని ఏర్పాటు చేసుకున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రతి 13 నియోజకవర్గాలకు సంబంధించిన దానిపైన, 13 పార్లమెంటు సెగ్మెంట్కి సంబంధించిన దానిపైన అక్కడ పోటీ చేసినటువంటి, ఓడిపోయినప్పటికీ కూడా అక్కడ పోటీ చేసినటువంటి కాంగ్రెస్ నాయకులకు సంబంధించి, అలాగే డీసీసీ అధ్యక్షులకు సంబంధించి ప్రతి ఒక్కరి దగ్గర నుంచి కూడా అభిప్రాయ సేకరణ జరగాలని చెప్పి ఆ లిస్ట్ని అటు హైకమాండ్కి పంపించాలని చూస్తాం. అందుకే ఈరోజు సాయంత్రం జరగాల్సినటువంటి సీఈసీ మీటింగ్ కూడా క్యాన్సిల్ అయినట్టుగా మనకు వార్తలు అయితే కనిపిస్తున్నాయి. సో సీఎం అక్కడికి వెళ్తారా లేదా అనే దానిపైన కూడా ఇప్పటికి కూడా క్లారిటీ లేదు. సో ఇక్కడ ఈ మీటింగ్స్ జరిగిన తర్వాత, పూర్తి స్థాయిలో అభిప్రాయ సేకరణ జరిగిన తర్వాత ఆ లిస్ట్ని అటు హైకమాండ్కి పంపించే అవకాశం మనకు కనిపిస్తుంది. చాలా ప్రాంతాలలో 13 ప్రాంతాలకు సంబంధించి కేవలం కొన్ని ఒక 4-5 ప్రాంతాలకు సంబంధించి మాత్రమే ఏకాభిప్రాయం ఉంది. మిగతా అన్ని ప్రాంతాలకు సంబంధించిన దానిపైన కూడా ఒక చాలా తీవ్రమైన పోటీ ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా అభిప్రాయ సేకరణ జరగాలని చెప్పి హైకమాండ్ భావించినట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగానే మీటింగ్స్ అయితే జరుగుతున్నాయి. ఇప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించిన దానిపైన ఇప్పుడైతే చర్చ జరుగుతుంది. దాని తర్వాత ఆఫ్టర్ లంచ్ తర్వాత మిగతా ప్రాంతాలకు సంబంధించి చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. సత్య, రైట్ అశోక్.